బుడమి తల్లిపై పచ్చని హారం పరచాలన్న మహోన్నత సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మహోన్నత యజ్ఞానికి శ్రీకారం చుట్టారు జోగినపల్లి సంతోష్ కుమార్. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం సంకల్పానికి మద్దతుగా పచ్చని ఆశలు నెరవేరేలా తెలంగాణలో హరిత కాంతులు వెదజల్లాలనే గొప్ప ఆలోచనతో మొదలైన ఈ కార్యక్రమం భగీరథ ప్రయత్నం నిరంతరం నిర్విరామంగా సాగుతూ కోట్ల మొక్కలకి జీవం పోసి మానవాళి ప్రాణాలకు భరోసా ఇస్తోంది. సంతోష్ కుమార్ మహోన్నత ఆశయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాటి నుంచి అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఒక్కరు ఒకరుగా అందరూ ఒక్కటిగా కలిసి కట్టుగా గొలుసు కట్టుగా మనిషికి ఒక్కరు మూడు మొక్కలు నాటడంతో నాలుగేళ్ల ప్రస్థానంలో 17 కోట్ల మొక్కలతో తెలంగాణకి హరిత కళని తీసుకొచ్చారు. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను ముందుగా కదిలించాలి, దీనితో సమాజంలో కదలిక వస్తుంది అని మనస వాచ నమ్మిన సంతోష్ కుమార్ అందులో భాగంగా సెలబ్రిటీస్ ని ఇందులో భాగస్వాములను చేసి పరిపూర్ణ ఫలితాన్ని అందుకున్నారు. పరిశుభ్రతకు తోడు పచ్చదనం ఉంటే ప్రకృతి పరంగా సస్య శ్యామలంగా ఉండటమే కాకుండా పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటుందన్న గొప్ప ఆలోచన నుంచి మొదలైన ఈ యజ్ఞం ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. తీసుకున్న సంకల్పం ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్న సంతోష్ కుమార్ ఆలోచనలు ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసేలా పచ్చని ఊహకు ప్రతిరూపంగా మారుతున్నాయి. 4 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ మహాయజ్ఞం 5వ వసంతంలోకి అడుగెడుతూ పుడమిపై పచ్చల హారాన్ని పరుస్తోంది. 4 వసంతాల ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రస్థానంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో దిగ్విజయంగా సాగుతున్న ఈ మహోత్తర కార్యక్రమం 5వ వసంతంలోకి అడుగెడుతున్న తరుణంలో మరింత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మీ అందరి భాగస్వామ్యం కోరుతూ ఈ మహాసంకల్పాన్ని మరింత గొప్పగా ముందుకు తీసుకువెళదామని ఆశిద్దాము.